పండించి మనం తింటే బాగుంటుంది, మనం 10 మందికి ఇచ్చేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అరికెలు, సామ, కొర్ర, ఇది జామ తోట, మామిడి, ఇది కూడా మనము కషాయాలు వాడి వీటికి సేంద్రియంగా మన కషాయాలు వాడతాము చెట్లకి. ఇవి అరికెలు అంటారు, వీటిని మనం సేంద్రియంగానే పండిస్తాము. ఈ పంట ఏంటంటే అరికె మనకి ఇప్పుడు మనకి కిచిడి అని అంటాం. కిచిడి మనం చేసుకుంటాం మార్నింగ్ టిఫిన్కి. ఎందుకంటే దీంట్లో మనం అసలు ఎటువంటి కెమికల్స్ వాడము కదా. అవును, ఎటువంటి కెమికల్ వాడకుండానే మనం సేంద్రియంగా ఎరువులతోనే ఇది కొర్ర అంటారు. మనము కొర్ర పాశం తింటాం కదా. అవును, వీటిని కొర్రలు అంటారు. నేను తిన్నాను నిన్న, చాలా టేస్టీగా ఉంది. ఆర్గానిక్ గా వండిస్తాము, చాలా టేస్టీ ఉంటది. ఒకటి టేస్ట్ సెకండరీ పోతే మనకి మంచి ఆరోగ్యం కదా. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి బలాన్ని ఇస్తాయి, పౌష్టిక ఆహారం, ఎలాంటి రోగాలకి మనకి తట్టుకునే శక్తిని ఇవి కలిగిస్తాయి. ఇప్పుడు ఈ తోట ఉంది కదా వీక్కి, తోట కూడా కంప్లీట్ ఆర్గానిక్ కదా. ఆర్గానిక్ వీటికి ఏదన్నా పురుగు కానీ దోమ కానీ తగిలినప్పుడు మనము రకరకాల మనము కషాయాలు తయారు చేసి మనము ఈ చెట్లకి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కషాయాలు వాడడం వల్ల ఎక్కువ చెట్టుకు బలాన్ని ఇస్తాయి, కాయలు ఎక్కువ రుచిగా ఉంటాయి తిన్నప్పుడు. ఆ విధంగానే మేము ఈ కషాయాలన్నీ తయారు చేస్తాము. ఎందుకంటే మేము ఎరువులు కూడా న్యాచురల్గానే తయారు చేస్తాము. ఎందుకంటే ఈ గుంతలలో వేస్ట్ పదార్థాలు అన్నీ పడేసి ఎరువు తయారు చేసి అవి మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటాము. చెట్టు దగ్గర వేయడము, ఇదేనా ఎరువు తయారు చేసే గుంతలు, ఇలా గుంతలు చేసి మేము ఎరువులు తయారు చేసి రీసైకిల్ చేస్తూ ఉంటాము. చాలా చాలా బాగుంది, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ ఆర్గానిక్, ఎటువంటి రసాయనాలు, క్రిమి లేనటువంటి న్యాచురల్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం తినే పదార్థాలన్నీ విషంతో కూడుకున్నాయి అన్నమాట. అన్నీ రసాయనాలు వాడతాము, డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ వాడి పండించిన పంట తినడం, అలాంటి పంట తినడం వల్ల మనకి అనారోగ్యాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలా వీళ్ళు పండిస్తున్నటువంటి సత్యశోధక యువజన సంఘం పండిస్తున్నటువంటి ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్టు ఈ పంటలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చెప్పారు కదా మా విక్కి, అలా మీరు కూడా సాధ్యమైతే మీరు కూడా ఇలా పండించండి, ఆరోగ్యంగా ఉండండి.